మీకు మారిన తర్వాత జీవితానికి ఇవ్వబడుతున్న ప్రతి అవకాశం పరలోకానికి మరుగు పెట్టని మీ కుమారుని రక్తాన్ని అర్థం చేయకుండా బాధ్యత కలిగిన పిల్లలుగా మా జీవితాల్లో నీతి కార్యాలు చేయడానికి ఉపయోగించాలని మీ కుమారుని ద్వారా అందించిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతుల మీద ధ్యానించుండగా విలువైన విషయాలు మాకు అందించండి. ఈ వారాంతర ఉపాధ్యాయాల్లో ఏవైతే మాకు అర్థం కావాలని మీరు ఇష్టపడ్డారో ఈ గ్రంథం నుండి ప్రతి విషయాన్ని మీరు అనుకున్నట్టుగా మీరు అర్థం కావాలని ఇష్టపడినట్టుగా మేము అర్థం చేసుకోవడానికి మా యంత్రం మీరుండి మీలోవైన మాటలు మాకు అందించాలి తండ్రి. చెబుతున్న మేము వింటున్న మీ పిల్లలు ప్రతి ఒక్కరూ మా ఆత్మలో విలువైన ఈ సంగతులను మా జీవితంలో ప్రతి దినం గుణపాఠాలుగా తీర్చిదిద్దుకోవడానికి మరిన్ని మాటలతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం. మా యందున్న దోషములు కప్పివచ్చి మీరు జీవిస్తున్న ప్రేమను మరవని వారిగా మరలే అవకాశాన్ని ఉపయోగించుకునే పిల్లలుగా మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త మొదట జయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 8 మన వారాంతరపు తరగతుల్లో లాస్ట్ వీక్ ఎవరికి చేయబడింది యెహోషువకు వచ్చి తదనంతరం మత్తయి సువార్తలో మత్తయి గారు పరిచయం చేస్తున్న మరొక్క రోజు యూద దేశానికి పట్టాభిషేకం పొందిన రాజు యెహోషువకు కుమారుడైన యెహోరాం. లాస్ట్ వీక్ మనం ఏం ఆలోచించాం, తర్షీసు అనేది ఎక్కడుంది, ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి ప్రపంచ దేశాలతో అనుసంధానం కలిగి వాణిజ్యం ప్రకారం ప్రతి దేశంతో వర్తకాన్ని జరిగిస్తూ వెలసిల్లో ఒక మహా నాగరికత కలిగిన తర్షీసు పట్టణానికి ఓపీర్ అనే దేశం నుండి బంగారాన్ని తెప్పించి తర్వాత బంగారపు వ్యాపారం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న రాజు యొక్క ఆకాంక్ష దేవునికి వ్యతిరేకమై దేవుని యొక్క మార్గానికి రాజు యొక్క వైరం వ్యతిరేకమైనప్పుడు అది ఎలా ముగిసిపోయిందో, వాడల యొక్క నిర్మాణం ఎలా కాలగర్భంలో కలిసిపోయారో లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. చెడు సాంగత్యాలు పెట్టుకుని వియ్యంకులవిన వారు వ్యాపారణ ద్వారణతో రాజకీయ లబ్ధిని పొంది మరలా సొలోమోను యొక్క పరిపాలనని మరలా కళ్ళ చూడాలనుకున్న యెహోషువ అమాయకత్వానికి నాంది ఆ 20 ముగింపు. ఆ తదనంతరం రాజు అయినది యెహోరాము. రాము ఎవరు? రాము ఈజ్ ఏ నాట్ గుడ్ బాయ్. ఎవరు చెప్పారు గుడ్ బాయ్? రాము అంటే డెఫినేషన్ ఏంటి? రాము యెహో రాము. రాము అంటే ఉన్నతమైన వాడు. యెహో రాము అంటే యెహోవా ఉన్నతమైన వాడు. అర్థమైందా? గుడ్ బాయ్ అండి, బూరుబొగ్గుల బాయ్ అండి, అది కాదు. ఉన్నతమైన వాడు, ఉన్నతమైన వాడు, యెహోవా ఉన్నతమైన వాడు. రాము ఉన్నతమైన వాడు అంటే రాజులకు కానీ యూదులకు కానీ ఎవరికైనా వారి పేర్ల వెనక దేవుని యొక్క ఉనికిని తెలియజేసేవారు.
మరి ఈ రామ్ ఎవరు? ఇండియాలో ఉన్న రాము. ఈ రాము అక్కడున్న రామే. ఆ రాము ఈ రామ్ ఎలా వచ్చాడో మనకి హిస్టరీ చెప్తుంది. ఈ పేర్ల యొక్క అనుసంధాన్ని ఆ పదజాలాన్ని బట్టి ఈ జాతులన్నీ అక్కడవే ఉన్నతమైన వారు. అంటే ప్రతి పేరు వెనక నాగరికతను తెలియజేస్తుంది. ఎబ్రియలు పేర్లుకున్న అర్థం అదే, సందర్భాన్ని తెలియజేస్తుంది, దేవుని యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది, చరిత్రతో అనుసంధానమై ఉంటుంది, ప్రదేశాలు తెలియజేస్తుంది. పేర్లు వెనక అర్థాలు ఉంటాయి. మన పేర్లు ఉంటే అర్థం అర్థం ఉండదు. సూరయ్య అని ఒకడు, పేరయ్య అని ఒకడు, ఈ ఏంటంటే ఏం లేదు అంతే. వాళ్ళ పేర్లకు అర్థాలు ఉంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. యెహో రాము అంటే యెహోషువాడు మంచి ఉద్దేశంతో కొడుకుకి పేరు పెట్టాడు. యెహోవా గొప్పవాడు, ఎత్తైన వాడు, అలాంటి వాడిగా దేవుని యొక్క ఉనికిని నా కుమారుల్లో కనబడాలని ఆలోచనతో పెట్టుకున్న పేరే యెహోరా. కానీ యెహోషువాడు చేసిన తెలివి మాలిన పని వలన యెహోరాము జీవితమే దేవునికి వైరాగ్యం తెచ్చేలా. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు చివరికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమట. చరిత్రలో గాడి తప్పిన ప్రతి రాజు పడిపోవడమే అలవాటుగా చేసుకున్న ప్రతి ఒక్కరూ, పాపం చేయడమే బలహీనతగా మారిపోయిన యూదుల రాజులు, ఇస్రాయేలు రాజులకి పడిపోవడం బాగా అలవాటు, నిలబడడం బాగా అలవాటు. మనిషికి ప్రతి ఒక్కరికి ఉండదు. ఆ యొక్క విధానాలు ఎలా వచ్చాయి, ఎలా పోయాయి, పడిపోయినప్పుడు ఏమైపోయాడు, నిలబడినప్పుడు దేవుని మనసును ఎలా సాధించాడు, యెహోషువాలో రెండు చూసాం. కానీ యెహోరాములో రెండు ఉండవు, ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే యెహోరాము వెనకాల ఉన్నది ఎవరు? ఒకరితో ఉంటుంది అతల్య. ఎవరు అసలు? ఏంటి ఈ యెహోరాము అన్నోడు? ఏమైపోయాడు అసలు? ఈయన హిస్టరీ ఏంటి చూద్దాం. ఓకే, 21 అధ్యాయం మొదటి వచనం నుండి. ఏ 21? అది క్లారిటీగా ఉన్నారు కదా, కమ్యూనికేషన్ ఉన్నట్టే. 21 అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోషువాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడును. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. అతనికి బదులుగా రాజయ్యను, యెహోషువకి బదులుగా రాజయ్యను. అదే కుటుంబం మరలా. యెహోషువకు పాతి పెట్టబడును, యెహోరాము రాజయ్యను. రాజైన వాడు యెహోవా గొప్పవాడు. రాముడు గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. ఓకే, అంటే మనిషి యొక్క పేరు దేవుని ఉనికిని తెలియజేసేలా ఉండేవారు. అలాంటి ఉనికిని తెలియజేసే పేరు పెట్టుకున్న ఈయన యెహోరాము రాజు అయిపోయాడు. ఇండియాకి కాంగ్రెస్ వారి వంశాలు ఎలా పరిపాలన జరిగాయో, గాంధీ గారి కుటుంబాలు ఉన్నాయి కదా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ గాంధీ, నెహ్రూ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ అవలేదు కానీ కంటిన్యూ అవుతుంటే. అలాగే ఇక్కడ కూడా వంశం కంటిన్యూ అయిపోతుంది. ఎక్కడ? యూద జాతిలో. అలా కంటిన్యూ అవుతున్నప్పుడు యెహోషువ తర్వాత దేశానికి రాజు అయినది యెహోరాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. యెహోషువ కుమారులైన అజర్య, ఎహియేలు, జకర్య, అజర్య, మిఖాయేలు, సెపట్య అనువారు ఇతనికి ఎవరికి?
యెహోరాముకి సహోదరులు వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి ఎండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యూదా దేశములో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమునిచ్చెను. ఆగండి ఒకసారి, కుమారులకు ఏమిస్తున్నాడు? కుమారునికి ఎండి బంగారం ప్రశస్తమైన వస్తువులు, ఇక మిగిలిన మాట్లాడుకుంటే వస్త్రాలు ఇంకా మిగిలిన. అంటే శారీరకమైన తండ్రి కుమారులకి అప్పటి నుండి, ఎబ్రిలకి అప్పటి నుండి తండ్రుల యొక్క ఆస్తులు పరంపర కుమారులకు వచ్చేది. అంటే మన ఇండియాలో ఉన్న కలిసిరే ఎబ్రిల్లో కూడా ఉంది, ఈ సంస్కృతి అక్కడ కూడా ఉందన్నమాట. మన పితరులు చనిపోతే వారు సంపాదించిన ఆస్తులు మనకెలా వస్తాయో, వారి తండ్రులు వారి పితరులు చనిపోయిన తర్వాత వారి ఆస్తులు కూడా కుమారులకు వచ్చేవి, ఇచ్చేవారు. ఎందుకంటే అది దేవుడు పెట్టిన నియమం. శరీర సంబంధమైన వీరు ఈయన ఎండి బంగారం ప్రశస్తమైన వస్తువులు మిగిలినవన్నీ ఇస్తున్నాడు. కానీ ఆత్మీయ తండ్రి అలా చేయడు. ఆత్మీయ తండ్రి ఏమిస్తాడు? ఆత్మనిస్తాడా? ఏమిస్తాడు చెప్పండి? ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి ఎవరు? దేవభయ్య ఆత్మీయ తండ్రి. ఆత్మీయంగా ఉండవాడు ఈయనెవరు? ఆత్మీయ సహోదరుడు. నేను ఎవరిని? ఆత్మీయ దాతిని గాను సహోదరుడిని. నాకన్నా పెద్దని ఎవరు? తండ్రి వారు. అంటే ఆత్మీయంగా ఉన్నవారు ఆత్మీయ తల్లిదండ్రులు సహోదరులు. ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న తండ్రి తన గర్భాన కుమారుడు పుట్టాడు అనుకోండి, ఏమిస్తాడు? ఆత్మ సంబంధమైన నడవడిక నేర్పిస్తాడు. యోషోపాతు ఆత్మీయంగానే ఉన్నాడు కొంతకాలం, పడిపోయే స్థితిలో ఎలా ఉన్నాడు? బాలేదు. జీవితం రాజ్యాన్ని సత్యశ్యామలంగా చూడడం అనుకున్నాడు కనుక కుమారులను కూడా ఆ స్థితిలో పెట్టాలనుకున్నాడు. అందుకే అవన్నీ ఇస్తున్నాడు. కానీ ఆత్మీయంగా ఉన్నవాడు అవన్నీ ఇవ్వడు. రాజుల యొక్క జీవితాల్లో ఎక్కువగా రాజు అనగానే దేవుణ్ణి దినదినం జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు యెహో మందిరంలో దేవునికి మోకాల మీద కూర్చుని దేవునితో అనుసంధానం కలిగిన భక్తుడెవరు? అంబిక కాదు, ఎవరు? దావీదు. ఆయన అనుసంధానంలో ఉండేవాడు. ఆయన చనిపోయే ముందు, ఆయన మరణకాలం సమీపమైనప్పుడు ఆ ఆత్మీయ తండ్రి కుమారునికి ఏమిస్తున్నాడో చూడండి. కంపారిజన్ చేద్దాం ఎవరెవరికి? యెహోషాపాతుకి, దావీదు గారికి. ఓకే, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 2 అనుకుంటాను చూడండి, 2:9 మొదటి వచనండి. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు
అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజసింహాసనం మీద ఆశ ఉండుగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటలు స్థిరపరుచును. ఏం చెప్తున్నాడు చూడండి, వెళ్ళిపోయే ముందు ఎవరు? దావీదు గారు. రాజైన ఆయన రాజుల్లోనే మంచి పేరెనక కలిగిన రాజు ఎవరు? దావీదు. దావీదు పట్టణం అని పిలువబడేది, దావీదు పురం అని పిలువబడేది. అంటే ఎంత కెపాసిటీ ఉందో చూడడానికి. అంత పేరెనక కలిగిన రాజు ఏమంటున్నాడంటే, వెళ్ళిపోయే ముందు మన దేశం యొక్క సరిహద్దులు ఇక్కడి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అని చెప్పట్లేదు. మన సరిహద్దులు ఇవి, మన భుజబలం ఎంత, మన పెరంగులు ఎంత, మన ఆస్తి ఎంత, మన ఇండి ఎంత, మన పొలాలు ఎంత, బీడు భూములు ఎన్ని, పంట భూములు ఎన్ని, అవేం చెప్పట్లేదు. ఏమంటున్నాడు, ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఆయన, నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ధైర్యం ఉండాలంటే నీవు ధర్మశాస్త్రం అండర్లో ఉండాలి. ధర్మశాస్త్రం అండర్లో ఉండి నీతిని న్యాయాన్ని జరిగిస్తే నీ పిల్లలు బాగుంటారని ఆయన నాకు చెప్పాడు. ఆయన పిల్లలుగా నేనున్నాను కాక ఆయన చెప్పాడు కనుక ఆయన చెప్పింది ఒక మాట ఉంది, నువ్వు కరెక్ట్గా ఉండి నీ పిల్లల్ని కరెక్ట్గా పెడితే నీ సింహాసనం ఎప్పటికీ ఉంటుంది అంటే ఆజ్ఞిచ్చాడు. కనుక రాజుగా సింహాసనం ఎక్కే ముందు ఒక రాజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, రాజుగా మరణానికి దగ్గరవుతున్న రాజు తర్వాత తరానికి జ్ఞాపకం చేయవలసింది ఏ జీవో చెప్పండి? గాడ్స్ జీవో. ఇది ఇది ఇస్తున్నాడు యెహోషువా. ఏమైనా ఎండి ఇచ్చాడంట, నా ఎండి నా బంగారం ఇంకా తీసుకో, ప్రశస్తమైన వస్తువులు ఉన్నాయని ఆయన తీసుకొని ఇచ్చాడట. ఎవరికి? పిల్లలకి. అప్పుడు ఎండి బంగారం ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? దేవుడు కనబడ్డు. ఏం కనబడు చెప్పండి? ఇక్కడున్న కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? అక్కడ కళ్ళు వెళ్ళాయి అనుకోండి, అంత పైన చూస్తుంది, కింద ఉన్న వాళ్ళందరినీ తొక్కు పడేస్తుంది, తొక్కేస్తారు తొక్కరా. అదే జరిగింది. సొలొమోను యొక్క విధానాలు దావీదు చెబుతున్నట్టు, యెహోషువాకు అన్నీ మంచి లగ్జరీలో ఇచ్చాడు కనుక వెంటనే లగ్జరీకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినప్పుడు లేదా అందరికి అలవాటు అయినప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? మొత్తం నాకే కావాలనుకుంటాడు. నిజమే, రాజమండ్రి కానీ విజయవాడ కానీ మిగిలిన క్రిస్టియనిటీ ఆస్తులు కోర్టులో పెడతారు తెలుసా, కోర్టులో కొడేసుకుంటారు. ఎందుకంటే ఆస్తులు ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళిపోతాయేమనేసి వీళ్ళ కోసం ఎక్కడైపోతాయేమని వారు రానికుండా దేవుని పేరట ఆస్తుల మీద ఏం జరుగుతుంది తెలుసా? గొడవలు జరుగుతాయి. ఇవి అంతా ఎవరు? దేవుని పిల్లలు, దైవ కుమారులు, దేవుని సేవకులు, దైవ జనులు. ఇలాంటి వారంతా చివరికి దైవ పిల్లలుగా దేవుని పిల్లలుగా పిలవబడుతున్న వీరంతా జాతర. లైట్ తగిలిందా? వీరంతా చివరికి ఏం చేసి లగ్జరీలో అలవాటుపడిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. ఎవరు? యెహోరాం. యెహోరాం డెఫినేషన్ చెప్పండి రాణులకి, తెలుసుకోండి బాబు. ఎవరు? యెహోవా ఉన్నతమైన వాడు. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమునిచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును వేలనారంభించి అప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల కొందరిని హతము చేసెను. ఏం చేశాడట? కథం చేశాడట. ఎవరిని? సహోదరుని. ఎందుకు? ప్రశస్తమైన వస్తువులు ఇస్తే ఏమవుతుంది? దుష్యం దుష్యం అవుతుంది.
అన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే తనను తన్ను సిద్ధపరచుకోవడానికి, తనను స్థిరపరచుకోవడానికి మిగిలిన వారికి సమాధి సిద్ధం చేస్తాడు. నువ్వు స్థిరపడాలి అంటే మిగిలిన వారు సమాధికి వెళ్ళిపోవాలి అన్నది ఒక యాంగిల్. ఎవరికి? ఏహోరం. నువ్వు స్థిరంగా ఉండాలంటే నీ సహోదరులు అందరూ నీ వెనక చల్లగా ఉన్న గదిలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? సమాధుల్లో ఉండాలి. చెప్పు, తనను స్థిరపరచుకోవడానికి సహోదరుల్ని చంపేస్తున్నాడు చూడండి. అంటే యహోషువ చేసింది ఆయన మిస్టేక్ ఏంటంటే పిల్లలకి భక్తి నేర్పడం ఏదో తక్కువగా అనిపిస్తుంది చూడండి. సరిగ్గా పెట్టలేదు అన్నమాట గాడిలో, సరైన గాడిలో పెట్టలేదు. అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువగానే ఇచ్చి లగ్జరీని అలవాటు చేసేసరికి జ్యేష్ఠుడైన వాడు మిగిలిన వాడిని ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. ఆత్మీయ తండ్రి దావీదు ఆత్మీయమైన మార్గాల్లో పెట్టాడు. అదే ఆత్మీయ తండ్రి ఇంకా కన్న తండ్రి దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమి ఇస్తాడు చెప్పండి? ప్రాకారం గల పొరములు, ఎండి బంగారం వజ్రాలు వైడూర్యాలు, చిన్నగారు కొన్ని సెంటికి కొన్ని ఇస్తాడా? ఇస్తే ఇక్కడ ఉంటారా? ఉండరు. ఇక్కడ ఉంటాడా? ఆటోకి వెళ్తాడా? వెళ్ళడు. మరి ఏమిస్తాడు దేవుడు? ఆత్మీయ తండ్రిలో ఉన్నవారు ధర్మశాస్త్రం ఇవ్వాలి. మరి కన్న తండ్రి అయిన దేవుడు ఏమిస్తాడు చూడండి. మత్తయి సువార్త మరలో ఈ సందర్భానికి మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుండి తండ్రులుగా ఉన్న మీరంతా చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చెను. శరీర సంబంధమైన తండ్రి ఈ లోకంలో ఇలువైన వేస్తాడు. కన్న తండ్రి అయిన దేవుడు మంచి ఈవులను ఇస్తాడు. ఏంటా ఈవులు? ఎల్ఐసి పాలసీలా? బ్యాంక్ డిపాజిట్లా? కాదు. ఏంటి? 5వ వచనం 7వ వచనం ఏమి తెలియదు? 7 అడుగుడి మీకు ఇయ్యబడును, ఇతుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, ఎదకవానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చిన, శాపను అడిగిన పామునిచ్చిన. చూసారు? అంటే దేవుడు లోక సంబంధమైన తండ్రులతో కంపేర్ చేస్తూ మీ పిల్లలకి ఈ లోకంలో ఈవులైనవన్నీ ఇస్తారు. కన్న తండ్రి అయిన దేవుడు అంతకన్నా మంచి ఈవులను ఇస్తాడు. అవే ఆత్మీయ ఫలములు. అంటే ఇంకా డైరెక్ట్ మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మనే మనకి గిఫ్ట్గా ఇస్తాడు అనమాట. ఆయన మనలో ఉన్నాడు అనుకోండి, మన స్టైల్ ఎలా ఉంటుంది? స్పైక్ వస్తుందా? అనేక మందిని నిలిగిస్తాం. నువ్వు నడుస్తూ అనేక మందిని నడిపిస్తావు. చివరికి పరలోకానికే వెళుతుంది. యోసోబదు పాకారం గల పట్టణాలు ఇచ్చాడు, కానీ దేవుడు పునాదులు కలిగిన పట్టణాన్ని ఇస్తాడు. అదేంటిది? అది ఆ రాజు భూ సంబంధమైన అన్ని ఇస్తున్నాడు, కానీ ఈ దేవుడు లేదా ఈ తండ్రులు ఈ తండ్రి ఆత్మీయ తండ్రి కన్న తండ్రి అయిన దేవుడు రానున్న భవిష్యత్తుకి మంచి పునాది నేస్తాడు. అది చేయట్లేదు ఎవరు? యోసేపు గారు. దాని మీద మమకారం పెంచుకోవాలని కొడుక్కి నేర్పలేదు కనుక, దీని మీద మమకారం పెంచాలని ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చాడు కనుక వెంటనే ఏం జరిగింది చెప్పండి? హత్యలు జరిగాయి. ఒకరిని ఒకరు చంపేసుకుంటారు. ఎంత దారుణం చూడండి. సహోదరుని సహోదరులని చంపేసుకుంటున్నారు. అంటే సింహాసనాల మీద ఎంత మక్కువ లేకపోతే చంపేసుకుంటారు చెప్పండి? అధికారం కొరకు మనిషి ఏదైనా చేస్తాడు. చేస్తాడా? నేను అనే అనుకోండి. చేస్తారు. మీ నాన్న చంపే
నీకు 10 కోట్లు ఇస్తానంటే ఏం చేస్తావు? 10 కోట్లతో మా నాన్నే కావాలనుకుంట అలాగే అనుకోరు. ముసిరుడు ఎలాగో పోతాడు, ఎలాగో 20 పోతే ఎలా ముందు పోతే ఒక 10 వస్తుంది అవునా? చంపేసి అర్థం చేసి సమాధి అయ్యేంటవి టైల్స్ వేసి గడ్డింగ్ చేస్తాం అవునా కదా? మమకారం డబ్బు మీద ఇన్ని మీద ఉన్న మనిషికి ఇది లేదు అనుకుంటామండి ఈ మట్టి. అందుకే దాని మీద మమకారం లేదు కనుక ఈ యెహోరాము ఉన్నతమైన వాడిగా పెట్టు పెట్టుకున్న పేరు ఉన్నతమైన ఆలోచించకుండా దించబడినవి మట్టిలో ఉన్న వాటి మీద మమకారం వేసుకున్నాడు. అందుకే సహోదరులందరినీ చంపేస్తున్నాడు. ఎందుకు జరుగుతుంది అంతా? అసలు వీడికి ఎలా ఇలాంటి బుద్ధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మంచి వాడిని గర్భం నుంచి కదా వచ్చాడు. కొన్ని గర్భం కొన్ని మంచి బుద్ధులు ఉండలేదు యెహోషువకు. కొన్ని ఏంటి చాలా మంచిగా ఉండే, మన మీద మంచోడు కదా, ఆయన అయితే మంచోడే, నా మీద మంచోడు. అలాంటి ఆయనకి ఇలాంటి పుట్టాడండి, ఇలాంటి పుట్టినోడు మంచోడే, కానీ ఆ పుట్టిన వాడిని సరైన వేలో పెట్టలేదు. ఆ ఎదిగేది ఎదుగుతున్నప్పుడు ఆన్లైన్లోకి ఇంకొకరిని తీసుకొచ్చాడు. ఉన్నోడు సరిగ్గా లేడంటే ఆ వెనక ఇంకా పుషింగ్ ఇవ్వడానికి ఎవరిని తెచ్చారు? పుషింగ్ గారిని వచ్చింది. ఎవరు? వాళ్ళ వైఫ్. ఆ వైఫ్ కాదు, ఆవిడ నైఫ్ కథం చేస్తుంది. ఆ బ్రీడ్ ఎక్కడిది? ఇజబెల్ అక్కడి నుంచి వస్తుంది. అలాంటి ఆవిడ చేసుకున్నాడు కనుక భార్య దొరికడానికి ఏం దొరుకున్నాడు? మేలు దొరికినా. ఈయనకి మేలు లేదు, ఆమె ఫీమేల్ కాదు. ఎవరు చెప్పు? మగాడికి ప్రతిరూపం నిజమే. పైగా ఆకారం బాడీ లేడీ అయినా కానీ ఎజబెల్ కానీ ఈవిడ కానీ వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పురుష రూపాలు ఇవన్నీ ఆడ రూపాల్లో ఉన్న మగవారు. పురుషగామి తెలుసా? శివగామి తెలుసా? ఏ గామి? పురుషగామి అంటే ఏంటి? స్త్రీలు ఎలా ఇవ్వసార్లు, పురుషులు కూడా అలా ఇవ్వసార్లు అనమాట. కాల్ బాయ్స్ తెలుసా? కాల్ బాయ్స్ అంటే ఏంటి? స్త్రీలు మనకు తెలిసి వ్యభిచారం చేయడానికి స్త్రీలు ఉంటారు, అలాగే వ్యభిచార వృత్తుల్లో కూడా పురుషులు ఉంటారు. వారే పురుషు గాములు అంటారు బైబిల్లో. ఆ గాములు అలాంటి గాములు, ఈ గాములు ఏ గాములు? ఎజబెల్ గాములు. ఆ బ్రీడు అక్కడి నుంచి వచ్చిందండి. ఇంకొచ్చిన తర్వాత ఏమవుద్ది? ఆ ఫిమేల్ ఈమెయిల్ కనెక్ట్ అయినప్పుడు ఏమైందంటే అంత ఏవేవో ఉన్నవుతాయి, ఏమో ఉన్నవుతాయి చూద్దాం చూడండి. ఎవరాలు ఏళ్ళను ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు అతడు ఎరుసలేములో 8 సంవత్సరములు ఏలెను. మరి ఆ వచనం చదువుదాము, 4 వచనం. యెహోరాము తన తండ్రి రాజ్యం 3 చదువు. వారి తండ్రి ఎండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను అనేకములను యూదాదేశములో ప్రాకారం గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమునిచ్చెను. జ్యేష్ఠుడు గనక ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. ఎవరికి పెద్దవాడు? కుటుంబంలో తండ్రి తర్వాత వయసులో ఉన్నవాడు. తొలిసూరి సంతానం అంటారు. అంటే ఇతను రాజు అవ్వడానికి ఈయనకున్న ఒకే ఒక అర్హత జ్యేష్ఠుడు మొదటి స్థానం. అంటే జ్యేష్ఠత్వాన్ని బట్టి రాజయ్యాడు. జ్యేష్ఠుడు గనుక అన్నాడు చూసారా? ఇక జ్యేష్ఠుడికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే కొన్ని నియమ నిబంధనలు, ఒక అలవాటు, ఒక నాగరికత, ఒక సంస్కృతి ఉంది. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎవరు నేర్పారు? యెహోవాయే నేర్పడు. అలానే ఉంచమన్నాడు. చూద్దాం ఒకసారి జ్యేష్ఠత్వం. ఓకే, నిర్గమకాండం. నిర్గమకాండం 13వ అధ్యాయం త్వరగా చూడండి, 2వ వచనం. ఇశ్రాయేలీయుల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు
ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పను. ఏమంటున్నాడు దేవుడు? ఇస్రాయేల్లో ప్రతి తొలుచూలు సంతానం, అది జంతువైనా మనిషి అయినా ఎవరికైనా ఒకటే చెప్తున్నాడు, తొలుచూలి ప్రతి తొలుచూలి పిల్ల మగ పిల్ల నాది, నాకు ప్రతిష్ఠింపబడాలి లేదా నాకు అర్పింపబడాలి. అంటే యెహోవాకి ఇచ్చేయాలట, యెహోవాకి ఇచ్చేయాలంటే మొదటి పుట్టిన వాడికి కొన్ని స్థానాలు ఇస్తున్నాడు దేవుడు. వెంటనే రాజు అయిపోయాడంటే ఊరికే రాజుని చేయరు, కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలద్దా? ఎంత స్ట్రాంగ్గా జ్యేష్ఠత్వం లేకపోతే ఇస్తాడు చెప్పండి. అంటే మూలానికి మనం వెళ్ళామనుకోండి, జ్యేష్ఠత్వం అనేది కుటుంబం తర్వాత తండ్రి పోతే తండ్రి లాంటి వాడు ఎవరు? పెద్దడు. కనుక అలాంటి వాడిని చెబుతున్నాడు, ఇదిగో ఇస్రాయేల్కు ఒక జీవో ఇస్తున్నాను, మీరు పాలస్తీనాకి వెళ్ళిన తర్వాత నేను చెప్పే లా ఉంటుంది, మీలో ఉన్న ప్రతి తొలుచూలి మగ పిల్ల అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభువా అని అడిగామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కింద ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అంత. ఎందుకంటే ఐగుప్తిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇడిపించడానికి అక్కడ తొలుచూలు సంతానాన్ని చంపాను, ఆ తొలుచూలు సంతానాన్ని చంపి మీకు విమోచన ఇచ్చాను, మీకు స్వతంత్ర జీవితాన్ని ఇచ్చాను, వారు చచ్చారు మీరు బ్రతికారు. ఈ తొలుచూలు సంతానం నేను తీసుకుంటున్నప్పుడు మీ పిల్లలు పిల్లలు ఒకరోజు అడుగుతారు, అమ్మా ఎందుకు అసలు దేవుడిని మళ్ళీ నాకు నన్ను తీసుకెళ్ళి ప్రతిష్ఠించడం, మళ్ళీ మీరు విడిపించడం, అసలు ఈ సిస్టమ్ ఏంటని నీ కొడుకు అడుగుతాడు. అక్కడ ఉంటుంది అన్నమాట, అడిగినప్పుడు చెప్పండి. ఎందుకంటే దేవుడు ఒకానొక రోజున ఐగుప్తి బానిసరకంలో మన పితరులు మరిగిపోతున్నప్పుడు దేవుడు మళ్ళీ విడిపించడానికి వారి యొక్క తొలుచూలు సంతానాన్ని చంపేశాడన్న, దానికి సింబాలిక్గా దానికి గుర్తుగా దానికి చూసినగా మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ప్రతి తొలుచూలు సంతానాన్ని ఆ దేవునికి ఇస్తాం. అప్పుడు అంటాడు, అమ్మ ఎంత జరిగిందా? చాలా జరిగింది, ఐగుప్తులు అర్ధరాత్రి వచ్చాం తెలుసా, అన్నీ చెప్తారు ఆ రోజు. అంటే పిల్లలకి మనసులో చిన్న మెదడులో చిన్నప్పటి నుండి పడాలని దేవుడు ఎంత మంచి ఇన్స్ట్రక్షన్ పెడుతున్నాడు చూడండి, మంచి మార్గాలు పెడుతున్నాడు చూడండి. దీన్నే స్టడీలో ప్రాక్టికల్స్ అంటారు. గోధుమ గింద భూమిలో పడి చావుకుండా ఒంటిగానే ఉండాను ఎప్పుడు చెప్పాను కానీ ఆడికి ఏం అర్థం అవుతుంది, ఒంటిగానే ఉండు ఒంటిగానే ఉండు. ఆడు అడిగిన అంటే ఇంకదే రాస్తాడు, ఒంటిగానే ఉండు ఒంటిగానే ఉండు. ఆడికి ఒక మార్కు వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండదు, అది ప్రాక్టికల్గా జీవించడం. రైలరా గోధుమ గింజ తెలుసు కదా, తెలుసు ఇంటి వెనకలున్నాడు మట్టిది పోయిది ఆ గోధుమలో బాదు చూడు ఏమైందమ్మా అంటే చూడు మూడు రోజుల తర్వాత చూడు ఏమవుతుంది ఎదుగుతుంది. అమ్మ నిజమమ్మా, అప్పుడు అది అర్థమవుద్ది ప్రాక్టికల్, అందుకే ప్రాక్టికల్స్ పెడతారు. ఆ ప్రాక్టికల్గా చేసిన తర్వాత వాడు ఎవరించి విధానం వేరు ఉండదు, ఎందుకంటే వాడికి అనుభవం ఉంది. అలాగే దేవుడు కూడా ప్రాక్టికల్స్ చేస్తున్నాడు ఎవరికి? ఇస్రాయేల్కి. ఇదిగో జ్యేష్ఠుడు అన్నవాడు గుర్తుపెట్టుకోండి, నాకు ఇచ్చేయాలి అంటే అంత ఇష్టం ఉందన్నమాట జ్యేష్ఠుడికి. ఆ తర్వాత ఏమైపోయిందంటే జ్యేష్ఠులు ప్రజలందరిలో ఉన్న పిల్లలు కాదు, కానీ ఇస్రాయేల్లో నాకు జ్యేష్ఠులు లేవీలు, ఇక మిగిలిన వారు ఎవరు? జ్యేష్ఠులు గారు. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి బాగుంటుంది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం, ఎక్కడికి వెళ్ళిపోతుందో అనుకోకండి, మళ్ళీ అక్కడికే వెళ్తాం. సూర్యుని కింద జరుగుతున్న ప్రతీది అర్థం కాదు, అక్కడికి వెళ్తాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11 వచనం ఉంటాయి. మరి యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నేను ఇదిగో ఇశ్రాయేలులో తొలుచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను, ప్రతి తొలుచూలి నాది గనక లేవీయులు నావారైందురు, ఐగుప్తు దేశములు సంహరించిన నాడు మనుషుల తొలుచూలునేమి నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నావారైందురు నేను యెహోవా. అంటే
నిరగమాకాండ తర్వాత తర్వాత రాబోయే కాలానికి జ్యేష్ఠత్వం ఎలా మారిపోయింది? డైరెక్ట్గా వర్క్ చేయాలంటే దేవునికి అర్పింపబడడం. అర్పింపబడడం అంటే ఏంటి? పూర్తిగా దేవుని సేవకి వాడబడ్డం. అంటే ఇస్రాయేల్లో ఉన్న ప్రతి ఒక్క మగ సంతానం దేవునికి ఇచ్చేయాలి. ఆ తర్వాత తర్వాత రాగానే సిస్టమ్ ఎలా మార్చాలంటే ఇంకా అన్ని గోత్రాలు కాదు, లేవి గోత్రం ఒక్కటే పని చేయాలి. ఇప్పటికీ ఇదే సిస్టమ్, కొంచెం సిస్టమ్ ఉంటుంది. మిగిలిన దేశాలు ఉన్నాయి అనుకోండి, మిలిటరీలో ప్రతి ఒక్కరు పని చేయాలి తెలుసా? మిలిటరీ దేశానికి, దేవుడికి కాదు దేశానికి. ఆ దేశాల్లో ప్రతి ఒక్కడు మిలిటరీలో కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మిగిలిన జాబులు కొట్టాలి. మనం వెళ్తామంటే ఉద్యోగం ఎవరు? మనకి మన దేశం ఎవరు? అక్కడ ఉన్న దేశాలు కదా. ప్రతి ఒక్క యువకుడు మిలిటరీలో పనిచేసిన తర్వాత మిగిలిన జాబులు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎందులో పెట్టుకుంటావు, పెట్టి నెక్స్ట్ అప్లికేషన్ అంటాడు. అలాగే ఈ సిస్టమ్, ఈ సిస్టమ్ ఎలా అంటే దేవుని సేవలో ప్రతి ఒక్క మగ సంతానం రావాలి. కానీ అంతా కాదు, మీకు ఒక నేర్పబోతున్నాను, లేవీలు మాత్రమే నాకు జ్యేష్ఠులుగా ఇచ్చేయండి. మరి మిగిలిన ప్రజలందరికీ ఫ్రీడమ్ ఉందంటే కాదు. మిగిలిన ప్రజలందరికీ మగ సంతానాన్నంతా మీరు ఏం చేయాలంటే తీసుకొచ్చి నాకు అర్పణగా ఇచ్చేయాలి, నాకు అర్పణగా ఇచ్చేయాలి. అర్పణగా ఇచ్చిన తర్వాత వారిని మరలా మీరు విలువ పెట్టి కొనుక్కోవాలి. ఈ సిస్టమ్ ఇస్రాయేల్కు ఉండగానే ఒకరోజు యేసుయేపు మరియులు ఏం చేస్తారు? యేసుక్రీస్తుని ధర్మశాస్త్రం ప్రకారం కొంటారు. ప్రధాన యాజకునికి ఇచ్చేసి రెండు గువ్వల్ని ఇచ్చి ఏం చేస్తారు? గుర్తులేదా? గుర్తుండవు ఇలాంటి చూద్దామా. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 22వచనం నుండి. మోషే ధర్మశాస్త్రం చెప్పిన తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసూలి మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం మందు రాయబడి ఉన్నట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను బలిగా సమర్పించుటకును ఆయన యెరూషలేములకు తీసుకుని పోయి. అధ్యాయం అంతా మీరు చదివితే అర్థమైపోతుంది. ఆ తర్వాత బలి ఇవ్వడం, ఆయన తీసుకోవడం. అంటే వీరు చేస్తున్నది ఒకనాడు దేవుడు చెప్పింది చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు నేర్పించాడు? జ్యేష్ఠత్వం అనేది ఎందుకు పెట్టాడు దేవుడు చెప్పండి? ఐగుప్తి నుంచి ఇడిపించి నందుకు అనుకుంటాం మనం, అక్కడి వరకే. ఎందుకు చెప్పనా? జ్యేష్ఠుని నాకివ్వాలి, నాకివ్వాలి అన్నది నేర్పిస్తున్నాడంటే ఒకరోజు జ్యేష్ఠుడు నిజంగానే ఆయన కావాలి. భూమి మీద ఉన్న సహోదరులందరిలో దేవునికి జ్యేష్ఠుడెవరు? యేసు. ఆ జ్యేష్ఠుడు నిజంగానే దేవునికి ఏమేడు చెప్పండి? అర్పింపబడిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారం సింబాలిక్గా లూకా సువార్తలో కనబడుతున్నా, కానీ నిజంగా ఏం జరిగిందో తెలుసా? ఈ జ్యేష్ఠుడు, ప్రధానుడు, అద్వితీయుడైన ఈయన దేవునికి నిజంగానే అర్పింపబడిపోయాడు, ప్రతిష్ఠింపబడిపోయాడు. ఈ జ్యేష్ఠుడు ఇది నేర్పించడానికి భవిష్యత్తు లేదు. క్రీస్తుకు ఛాయలు ఇవన్నీ. పాత నిబంధనలో ఏది కదిలినా అది క్రీస్తువే భుజీవించడానికి. ఏదైనా ఐగుప్తి అనేది దేనికి చూసినా చెప్పనా? లోక అధికారానికి చూసిన. లోకం ఎవడిది? సాతానుడిది. లోకం సాతానుడైనప్పుడు సాతానుడు లోకాన్ని దేనితో బంధించాడు? పాపంతో. పాపం నుండి విమోచన రావడానికి ఆ రోజు తొలుసూలు సంతానం చేసింది. దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇస్రాయేల్కి జ్యేష్ఠత్వాన్ని నేర్పించాడు. ఆ తర్వాత తర్వాత భవిష్యత్తులో జరగబోయే ఒక బ్రహ్మాండమైన కార్యమే జ్యేష్ఠుడైన యేసు చనిపోవాలి. ఎంత ఉందో జ్యేష్ఠత్వం. అందుకే జ్యేష్ఠత్వానికి కొంచెం పెద్ద పెట్టేశారు. అలాంటి క్యాడర్లో ఉన్నాడు ఎవరు? యెహోరాము. ఏ రాము? యెహోరాము. ఆ రాము మంచి బాలుడు కాదు. ఏ బాలుడు?
చెడ్డబాలుడు. ఏం చేశాడు ఆ చెడ్డబాలుడు చూద్దాం. ఏం చేశాడు చూడండి ఆ బాలుడు గజబలుడు. తన తండ్రి రాజ్యమును వేలాడారంభించినప్పుడు తను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలను ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు 6 జాగ్రత్తగా స్టాండింగ్ లో చూడండి. అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. ప్రతికూలం అంటే అనుకూలం కానిది. నేను ప్రతికూలం అంటే ఒకప్పుడు పాజిటివ్ అనుకునేవాడు, నాకు తెలిసేది కదా కదా. ప్రతికూలం అంటే దేవునికి నెగిటివ్ యాంగిల్, అంటే దేవుడికి నచ్చింది ఒకటి చేశాడు. హత్య చేయడమే తప్పు, సహోదరుని చంపడమే తప్పు. 32 ఏళ్ళ యువకుడు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి. 32 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఉన్న ఈయనకి సహోదరులందరినీ చంపేశాడు. సహోదరులందరినీ చంపేసిన తర్వాత స్థిరపడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ తన సమాధి తానే సిద్ధం చేసుకుంటున్నాడని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రాణాలు తీసేవాడి మార్గం ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్నాడు సొలొమోను? ప్రాకారం మీదకి వెళ్తానడా? ఎక్కడికి వెళ్తానన్నాడు చూడండి. సామెతలు సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సెక్షన్స్ ఎలా వెళ్తారు తెలుసా? క్రైమ్ జరిగింది అనుకోండి, దానికి సంబంధించింది ఏం పడుతుంది? అది అది తెలిసింది అనుకో. ఆ విధానం సెక్షన్ లేని అంటే వచనాలు చూపించడం, అదే విధానం. అది అవి అవి బట్టి పట్టండి. ఫస్ట్ మాకు అవి కూడా వచ్చేవి కదా. ఏ గ్రంథం ఎక్కడ ఉంది తెలియదు, వేలు పెట్టుకోవడమే. అక్కడ మణికుమార్ గారు చెప్పేవారు, గ్రంథం మీరు గ్రంథాల పేరు లైన్గా నిలుచుకోండి, ఏ అధ్యాయులు ఎక్కడ ఉన్నాయో అది అలవాటు అవ్వదు. సామెతల గ్రంథం 28:17 ప్రాణము తీసి దోషము కట్టుకునేవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. కరెక్ట్గా ఆగాక జాగ్రత్త చదవండి, బాగుంటుంది. ప్రాణము తీసి దోషము కట్టుకునేవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరును అట్టి వారిని ఆపకూడదు. ఏమంటున్నాడు? ప్రాణం తీసినవాడు గోపురం కడతాడని లేదు, అక్కడ ఏమనుంది? గోతికి పోతాడు. సహోదరులందరూ కనిపిస్తూ స్థిరపడిపోతున్నాను అనుకుంటున్నాడు, కానీ ఏమైపోతున్నాడు? సమాధి సిద్ధం చేసుకుంటున్నాడు. నిజమే నిజమే. కరెక్ట్గా దేవుడు ఒక మాట అన్నాడు అనుకోండి, అది కరెక్ట్గా జరగలొద్దా? సరిగ్గా వదలకపోతే నరగానికి వేసేస్తున్నాడు. వేయలొద్దా? వేస్తాడు. బాగా ప్రతిజ్ఞకి పునరుద్ధానం ముందు పరలోకం ఇస్తున్నాడు. ఇవ్వాలొద్దా? ఇస్తాడు. అవి జరగలేదు కానీ ఇంకా మనకు తెలియదు అనుకోకండి. ఇప్పుడు ఇది జరగలొద్దా? ఇది జరగాలి. ఈ సెక్షన్ జరగలొద్దా? జరుగుద్ది. కరెక్ట్గా అండి. ప్రాణం తీసిన వాడు చివరికి గోతికి పోతాడు. నిజమే. ఏసన్న మాట గుర్తు చేసుకుంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతి కథం. ఆ చిన్న ఓడికి వెళ్ళిపోయారు మన వాళ్ళు. బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పెళ్ళిపోతాడు. నువ్వు ఏ వర్గాన్ని ఎంచుకుంటే ఆ వర్గంలోనే ఆహుతైపోతావు. వీడు ఎంచుకున్నాడు ప్రాణాలు తీసేస్తే స్థిరపడిపోదాం అనుకున్నాడు. ప్రాణాలు తీసేస్తే కదా. ప్రాణాలు తీసి ఏం చేశాడు? ప్రియురాలు తెచ్చుకున్నాడు. ఎవరు? ఈవిని తెచ్చుకున్నాడు. ఈవిని తెచ్చుకున్న తర్వాత ఏమవుద్ది? ఇంకేమవుద్ది? ఇంకా అంత అయోమయం అయిపోతుంది. అందుకే మీ ఈ ఓడి ఎక్కడ కాదు. ఈ పదం ఈ డెప్త్ మనకు బాగుండాలంటే రాజుల గ్రంథకర్త చెప్తారండి, బాగుంటుంది. కరెక్ట్ ఓడది. అదే పదం అదే సందర్భం తీయండి. రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 8 అధ్యాయం అక్కడ ఒక పదం ఉంటుంది దానికోసమే. 8:18 ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండెను గనుక అంటే ఏంటి చెప్పండి?
అసలు వీడు అందుకే చేశాడు అనేనా అర్థం? పెళ్లి చేసుకోను గనుక, వాడు ఆడుతో తిరిగాడు గనుక అంటే దాని అర్థం ఏంటి? అసలు వీడు ఎందుకు ఇలా అయిపోయాడంటే గనుకలో ఉందన్నమాట అంతా. అవునా కదా? ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్న గనుక, ఆ గనుక ఏమైందంటే చెప్తున్నాడు చదువు ఏమైంది? ఆహాబు కుటుంబకుల వల్లే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అంటే వీడి సిస్టర్ దెబ్బతినడానికి గల కారణం ఎవరు? మన సిస్టర్ ఎవరు? ఈవిడ ఎవరు? ఏదలాగా మన సంబంధం ఉందా లేదా? ఉంది ఆ తల్లి, ఆవిడ చేసిందన్నమాట. అంతే, ఇంకేమైంది? వాళ్ళ కుటుంబాన్ని అనుసరించడం మొదలుపెట్టాడట. నిజమండి, రాజమహేంద్ర వర్మ అని పేరెట్ట గుర్తుందా? అంతకుముందు ఏంటి? రాజమండ్రి పేరు బాగుండేది. ఆహా, రాజమండ్రి కాదు, రాజమహేంద్ర వర్మ. ఎవరి వర్మ? కేవో వర్మ భయ్య అని అడుగు. ఎవరో వర్మ తెలుసా? రాజమహేంద్ర వర్మ అంటే ఒకప్పుడు రాజమండ్రిని పరిపాలించినట్లు. ఇది అది గొప్ప పేరు అనుకోకండి, అది వర్మ కాదు, దరిద్రం అది, కర్మ. ఆ హిస్టరీ చెప్తాను చూడండి. ఎప్పుడన్నా పుష్కరాలకు వెళ్ళారు అనుకోండి, పుష్కర ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్కి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ మనకి ఈ టైప్ బ్రిడ్జ్ ఉంటుంది చూసారా, పాత బ్రిడ్జ్ కాకుండా ఆ పక్కన సంబంధం ఉంటాయి. 17వ శతాబ్దం 18 ఇంచుమించు 10 సంబంధాలు ఉంటాయి. అక్కడ ఉండే సంబంధాలు అంతా కుక్కలు తిరుగుతుంటే ఆ సంబంధం కదా. ఒకప్పుడు రాజులు, వీడు రాజమహేంద్ర వరం ఏం చేశాడు? ఆయన వంశం లేదు చూసారా, రాజమండ్రి వంశం ఉందైంది లేదు, అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది తెలుసా? వీడికున్న దరిద్రం ఏంటంటే వీడి పెళ్ళి వీడి జీవితాన్ని కర్మ చేసేసింది, కథం చేసేసింది. ఎవరిని చేసుకున్నారు పెళ్ళి? వీడి రాజ్యంలో ఒక అందగత్తె ఉండదండి, ఆవిడ పేరేం పేరు తెలుసా? పెద్దోళ్ళు ఎవరున్నాడు చెప్పండి? చిత్రాంగి. ఈవిడ గొడవ చేరినప్పుడు అంటుంటారు, ఆవిడమ్మో ఈవిడ బాగా ఈవిడ జల చిత్రాంగంలో ఉందండి అంటారు. ఎందుకు? ఆ ఓడు మన మన ప్రాంతాలకు ఎలా వచ్చింది? అక్కడదే అక్కడ జరిగింది విష్యూ. ఏం జరిగింది? చిత్రాంగి చిన్నది కాదు. ఏం జరిగింది తెలుసు? అందగత్తె బాగుండేది. బాగుంటే ఏం చేసాడంటే వీడికి అప్పటికీ పెళ్ళి అయింది. పెళ్ళి వీడు వచ్చిన కుర్రాడు కూడా ఉన్నాడు. ఉన్నాడు. ఏం చేశాడంటే ఏదోలా దక్కించుకోవాలనుకున్నాడు, పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. రాజు కదా, అంత బాగుంటుంది, ఓకే అనేసింది. అప్పుడు సెకండ్ పిల్ల, ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని ఏమైనా ఆలోచించుకోరా? లేదు, చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కానీ ఒక విషయం జరిగింది. అప్పటికే ఒక విషయం జరిగింది. వీడు కొడుకు, ఎవడ కొడుకు? రాజమహేంద్రవర్మ కొడుకు. ఏమి లవ్ చేసేవాడు ఎవరిని? చిత్రాంగి. అనగా పేర్లో చూడండి ఏం పేరు? చిత్రాంగి. చిత్రాంగి సరంగధరుడు. అతని పేరు ఎవరి పేరు? ఎవరు? కొడుకు సరంగధరుడు. వీడు వీళ్ళు లవ్ చేశాడు కానీ పెళ్ళి ఎవరిదైంది? నాంతైంది. ఒకరోజు కోటలో తిరుగుతున్నప్పుడు చిత్రాంగి వచ్చింది. ఏంటి ఇలా జరిగింది అన్నప్పుడు అప్పుడు చెప్తుంది, జరిగింది ఏదో జరిగింది అన్నప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట. ఇంకేదో అయింది కదా, మీ నాన్న మరి రాజు చేసుకున్నాడు. ఇంక విషయం అంతా పక్కన పెట్టు, ఈసారి మనం కంటిన్యూ చేద్దామంది. అంతే, అప్పుడు వీడు కొంచెం క్యారెక్టర్ ఉన్నాడు. ఎవరు? ఎవడు? కొడుకు. నోనో, నువ్వు నాకు తల్లి లాంటిదని ఇప్పుడు నేను చేయడానికి ఒప్పుకున్నది. అంతే, ఒప్పుకొని అనేసరికి ఏమైందంటే ఇంకా వీడు ఎక్కడైతే ఇష్యూ పెద్దది చేస్తాడని కేసు రివర్స్ చేసి ఎవరి ముందు చెప్పింది? మన వర్మకి చెప్పింది. ఏ వర్మ? తేంగర వర్మ ఉన్నాడు కదా, రాజమహేంద్ర వర్మ చెప్పింది. వెళ్ళి అలా జరిగిందా, నిన్నే రమ్మని అడిగాడా, అంత మాట అన్నాడా? అవునండి, నేను అలా చదువుతున్నప్పుడు సానుభూవేళ సందేహాలు తిరుగుతున్నప్పుడు ఈ సందులోంచి వచ్చిన మీ చిన్నోడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? చిన్నోడు కదా ఒకటలే. ఏమన్నాడంటే ఇది ఇలా అన్నాడు. ఏమన్నాడు? నన్ను రమ్మన్నాడు. ఆహా, తీసుకెళ్ళండి. వాడు ఎక్కడున్నాడు? కాళ్ళు చేతులు నరికేయండి అన్నాడు. అంతే, కాళ్ళు చేతులు నరికిన తర్వాత ఏమో తెలియదు, చెప్పండి, చచ్చిపోతాడు. అంతే, ఆడికి ఇంక మగ సంతానం లేదు, ఉన్న ఒక్కొక్క కుమారుడు చచ్చిపోడు. ఈ చిత్రాంగి చేసిన చిత్రానికి రాజమహేంద్ర వర్మ వంశం
కథం అంటే పెళ్లి జీవితానికి ఏమైంది? మడిపోయింది. రాజమహేంద్ర వరం పేరు పెడితే ఏదో అనుకున్నాం. ఎందుకు హిస్టరీ ఏంటి? దరిద్రం. ఆ హిస్టరీ కూడా దరిద్రం మడుపు తిరిగిపోవడం కారణం ఏంటి? చిత్రాంగి. చిత్రాంగి కన్నా చిత్తమైంది ఇంకా చిత్రాంగి ఎవరు? యజబెలు. ఆ యజబెలు నుంచి వచ్చింది ఎవరు? ఆ తెలియ. ఇంకా లోకల్ హిస్టరీలు, ఇవి వరల్డ్ హిస్టరీ. అర్థమవుతుందా? ఇవి లోకల్ హిస్టరీలు ఇవన్నీ. రెడ్డిలో రాజులు పరిపాలన, సోలు ఇదంతా సెత్త చెప్పిదంతా. ఇదేంటి వరల్డ్ ఇది? వరల్డ్లోనే దేవుడు చెప్తున్నాడు ఏమన్నీ యజబెలు నీచమైన స్త్రీ దాన్ని మించింది లేదన్నాడు. అలాంటి నుంచి వచ్చింది. ఈ స్త్రీకే వంశం కథమైపోయి రాజమండ్రిలో రాజవంశం లేదు, ఇక సమాధులు మిగిలేవి. చూసారా? ఇప్పుడు ఇక్కడేమవుతుంది? ఇక్కడేమవుతుంది? ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఈ వివాహం మరో జీవితానికి మలుపు అనుకోకండి, ఆ జీవితానికే ముగింపు అయిపోయింది. ఏం చేసింది చూడండి ఆ చిత్రానికి. అక్కడికి వచ్చే తమ్ముడు ధనవృత్తాంతాలు వచ్చాయి. వచ్చిన చెప్పు మనవాళ్ళు లీలమైపోయి ఉంటారు ఇందులో రాజమహేంద్రవరంలో. ఆరు వచ్చిన అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతత వారు నడిచిన ప్రకారం ఇశ్రాయేలు రాజ మార్గమందు నడిచిన అతడు యెహోవ దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించను అయినను యెహోవ తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానం నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేక ఉండను. అంటే వీడిన్ని చేస్తున్నా దేవుడు సీరియస్ అయిపోయాడు అనుకోండి, వంశం ఏమైపోతుంది? బ్రేక్ అవుద్ది. మరి ఈ వంశం ఎందుకు బ్రేక్ అయింది? ఏ వంశం? వర్మవంశం. ఇది ఏహో అండర్లో ఉన్నది కదా ఇది, అందుకే ఏమైంది? బ్రేక్ అయింది. చాలా రాజుల వంశాలు రాళ్ళపళ్ళు ఎందుకు అయిపోయాయి? అది అవసరం లేదు అది. ఈ వంశం అవసరం. ఏ వంశం? ఈ దావీదు వంశం అవసరం. అందుకే వాళ్ళు ఎన్ని ఆశలు వచ్చినా కొంచెం ఎక్కడో ఆయనకి దావీదుకి ఇచ్చిన మాటను బట్టి ఆగేవాడండి. ఇంకొకటి రెడీ అయ్యేంత వరకు వీడు సీన్లో ఉంటాడు. కానీ మనం ఏమనుకుంటాం? అప్పుడప్పుడు రాంగ్ స్టెప్ వేసినా బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. కానీ ఇంకొకటి రెడీ అయ్యేంత వరకే మన సీన్, ఆడ సీన్లోకి వచ్చాడు అనుకోండి, మన సీన్ ఏమవుద్ది? బ్రేక్ అవుద్ది. సినిమాలు కానీ స్టోరీలు కానీ చూడండి, ఇంకొకటి రావాలనుకోండి తెర మీదకి, వీడు చచ్చిపోలేదు ఏదో కారణం లారీ గుద్దడం లేదా ఏదో అయిపోయి ఇంక చచ్చిపోతాడు. ఆ కథలో ఆడి ముగింపు బలికెళ్ళక ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనుకోండి, ఇద్దరు హీరోయిన్లు వాళ్ళు చచ్చిపోవాలి ఖచ్చితంగా. ఎందుకు? లాస్ట్ కథ ముగించేలేదు వాళ్ళు రావాలి. కథలు అలాగే ఉంటే దేవుడు కూడా అంతే, స్క్రీన్ పే అయింది అలా ఉంటుంది. ఈయనకు ఒక మాట ఇచ్చాడు ఎవరికి? దావీదుకి. దావీదుకి మాట ఇచ్చాడు కనుక దావీదు మాటను బట్టి ఇన్ని చేస్తున్నా వీణేమి అనకండ వదిలేసాడు. ఎక్కడ మాట ఇచ్చాడు? ఒకసారి వెళ్దాం, గుర్తున్న వాళ్ళు గుర్తుంటుంది, మళ్ళొకసారి వెళదాం. సమయల గ్రంథం రాజులు చూద్దాం. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం చదువుతాము. నా నామమును యెరూషలేములో ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. అంటే దావీదుకి ఏమిచ్చాడు? దావీదుకు ఎప్పుడు ఒక రోజు దేవుడు ఏమనంటే నీ నిమిత్తం ఎప్పుడు ఒక దీపం, దీపం అంటే ఒక్కడ పరిపాలకుడు ఉంటాడు. అంటే దావీదుకి ఆ మాట ఇచ్చిన దాన్ని బట్టి యూదుల రాజుల్లో మరణం రావడానికి ముందు మరణం కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంకొకటి సిద్ధం అవ్వలేదా? కానీ వీడికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది తెలుసు? లోకల్ ఉన్నవారు అందరికన్నా కొంచెం విచిత్రమైన పనిష్మెంట్ ఉంటుంది. ఎవరికి? ఏహోరామ్కి వెరైటీగా ఉంటుంది పనిష్మెంట్. దేవుడు తప్పు చేసిన తర్వాత ఒకటే, అన్యుల ద్వారా కొట్టించేవాడు లేదా తెగుల ద్వారా చంపేసేవాడు, రోగాల ద్వారా చంపేవాడు, రెండు ఎన్నుకునేవాడు ఆయన.
మరే సీన్ సీరియస్ అయిపోయింది అనుకోండి, భూమి పగిలిపోవడం మింగేయడం, ఆ సీన్ ఉందా? అది ఉంది. మరీ ఎక్కువైంది అనుకోండి, ప్రకృతిలో క్రమం ఉండదు, వర్షాలు ఆగిపోతే కరువులు వచ్చేస్తే చివరికి సిందర వందర అయిపోద్ది. ఆయన చూడండి, ఆయన ఎన్నుకునే సిస్టమ్ ఎలా ఉందో చూడండి. కానీ ఈయన్ని ఎలా చెబుతాడు తెలుసా? వెరైటీగా చెబుతాడు. రోగమే, ఆ రోగంలో ఉన్న స్టైల్ వేరు. చంపేయాలి, ఎందుకంటే దేవుడు ఎలాంటి క్యారెక్టర్ అంటే తప్పు చేసినడు ఎవరికైనా శిక్ష పడాలి, ఫిక్స్ అయిపోతాడు ఆయన ఎంత మైండ్లో. ఆయన ఫిక్స్ అయ్యడానికి ఖచ్చితంగా శిక్ష పడాలి, కానీ దావీదుకు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చడానికి కూడా వచ్చేంత వరకు, వాడు సిద్ధపడేంత వరకు, లేదా దాసపడేంత వరకు వీడే సీన్ ఉంటుంది. అందుకే యెషయాలో ఒక మంచి మాట ఉంటుందండి, కరెక్ట్ సందర్భం ఉంది. ఆ మాట చూసి ఇక్కడ కొందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 12వ వచనం ఉంటాయి. నేను పిలువగా మీరు ఉత్తరమేయలేదు, నేను మాట్లాడగా ఆలకింపగా నా దృష్టికి చెడ్డనైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమితును, మీరందరూ వదకు లోనగుదురు. ఏమన్నాడు? ఆయన పిలిచినప్పుడు, ఆయన చెప్పినప్పుడు, ఆయన అన్నట్టుగా లేరనుకోండి, పాత నిబంధనలో రాజులందరికీ ఖడ్గాన్ని సిద్ధం చేసేవాడు. ఖడ్గం అంటే ఏంటి? యుద్ధం. ఖడ్గం అంటే పై నుండి, ఆకాశం నుండి వస్తుంది అనుకోకండి. ఖడ్గం చాలా సినిమాల్లో పైనుంచి వస్తుంటే కత్తులు చూసారా, బాణాలు అన్నీ అలా అలా రావడం కాదు. ఖడ్గం అంటే యుద్ధానికి సంకేతం. అంటే వీడు సరిగ్గా లేనప్పుడు సిస్టమ్ ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు లోబడిన జాతులే చివరికి తిరగబడడం ప్రారంభమయ్యాయి. ఎప్పుడో గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ అదే, మనం బాగుండే అప్పటి వరకు బాగున్న తర్వాత మరలా మనకు ఎదురుబాటు తిరుగుబాటులు ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి, ఎక్కడో సిస్టమ్ తప్పుతుందన్నమాట. చక్కగా వెళ్ళాల్సిన పట్టాలు వంకర డింకలు తిరుగుతున్నాయండి. ఏదో ఎవడేదో చేసాడు ఎదురా, ఇది నువ్వేదో చేసావు, అవునా? అందుకే కరెక్ట్గా వెళ్ళిపోయే రాజ్యాన్ని అప్పటి వరకు లోబడి ఉంటారండి ఎవరు? బానిసలు, అన్యులు. సడన్గా ఏమవుతారో చూడండి, అక్కడికి వచ్చాడు ఎక్కడికి జరుగుతుంది అంత, అక్కడికంటే రైలు పట్టాలే అనుకోగలరు ఇక్కడికి. అతని దినములలో వచ్చిన చెబుతాం, ఏమి అతని దినములలో కంటిన్యూ అవుతుంది కదా అది. ఏదో మీరు తిరగబడి యోధవారి అధికారము తోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా, ఏమైంది చెప్పండి? అప్పటి వరకు యూదుల అధికారం కింద ఉండేవారు ఎవరు? ఎదోమీయులు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమయ్యారో ఎదోమీయులు ఏమయ్యారు? తిరగబడిపోయారు. అంటే అప్పటి వరకు నీ కింద బానిసలే, ఆ తర్వాత దేవునికే నువ్వు వ్యతిరేకమైనప్పుడు వారినే నీ మీద తిరగబడేలా చేస్తున్నాడు. ఏంటి ఆ ఉద్యమం అంటే, మాకంటూ ఒక ప్రభుత్వం కావాలి, మాకంటూ ఒక రిజర్వేషన్ ఉండాలి, బీసీలోకి చేర్చను మమ్మల్ని. ఎవరిని? మమ్మల్ని చేర్చకపోతే కుదరదు ఇంకా. అప్పటి వరకు ఏమీ లేదు, ఆ తర్వాత ఏమవుద్ది? చేర్చాలంతే, మమ్మల్ని కలుపుదరగలరు. మాకంటూ ఒక రాజు ఉండాలి, మాకంటూ ఒక కింగ్ ఉండాలి. వాళ్ళు లేకపోతే కుదరదు. మరి అప్పటి వరకు కూర్చోలేదంటే లేదు, ఒకవేళ ఉన్నా రారు. ఆ తర్వాత వస్తున్నారండి, వీడు సరిగ్గా లేడు కనుక ఉదయం ఊపందుకుంది. చూసారా వ్యతిరేకతలు ఎలా వస్తున్నాయి? అంతే, ఆ వ్యతిరేకత వచ్చేసరికి చివరికి రాజు ఏం చేయగలిగి ఎలాంటి తెంగరేసలు వేస్తాడు. యెహోరాము తన చేతి క్రింద ఉన్న అధికారులను ఎంత పెట్టుకొని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రి వేళ లేచి తన చుట్టుకుని ఎదోమీయులను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకును జరుగుచున్నట్లు ఎదోమీయులు యోధవారి చేతి కింద నుండక తిరగబడిరి. నేటి వరకు తిరగబడుతూనే ఉన్నారు. నేటి వరకు అంటే 2016 కాదు, ఎప్పటి వరకు? ఈ గ్రంథాన్ని రాసేంత వరకు. సమకాలిక మాట అన్నమాట, ఈ గ్రంథాన్ని రాస్తున్నంత ఆ కాలం వరకు
వారంతా ఏమవుతున్నారంట, అప్పుడు జరిగిన మిస్టేక్ ఇక అక్కడ నుండి తిరుగుబాటు జరుగుతూనే ఉంది. ఇక బీసీలోకి చేర్చేంత వరకు అల్లర చిల్లరలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు చేస్తారు చెప్పండి అసలు బీసీలో? అసలు చేస్త న్యాయబద్ధంగా మాట్లాడుకుందాం, చేస్తా చెప్పండి. కరెంట్ విషయం కదా పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బీసీలోకి చేర్చలేదు, అదే షెడ్యూ. మా ఒక ఉన్నతమైన జాతిని మరలా రిజర్వేషన్లు గుర్తించాలంటే ఆర్టికల్ ప్రకారం కుదరదు. ఎందుకంటే ఆర్టికల్ ఏం చెప్తుంది, ఒకటి మూడు పాయింట్లు ఉంటాయి. ఒకటి, జాతి సమాజంలో తక్కువగా చూడబడింది ఉండాలి. రెండు, వారు ఆర్థికంగా అభివృద్ధి లేని వారే ఉండాలి. మూడు, వారి విద్యలో వెనకబడిన వారే ఉండాలి. ఈ మూడు ఉండి జాతికి అవమానం జరుగుతున్నప్పుడు దానికి ఏమి ఇచ్చేవారు? రిజర్వేషన్ ఇచ్చేవారు. మరి ఈ జాతికి ఏమి ఇచ్చారు? ఈ మూడు ఉన్నాయి లేదా? ఉన్నాయి. మరి ఇస్తారా? ఆర్టికల్ కుదురుద్దా? కుదరదు. చూసారు మాయ రాజకీయం. ఆ బాణం లోన్ చూసింది లేదండి, ఇక మిగిలిన నిద్రలు. అలాంటి ఉద్యమాలు అన్నీ వచ్చినాయి ఎక్కడ? ఇక్కడ వచ్చినాయి, ఏహోరామ దగ్గర వచ్చినాయండి. మాకు రాజు కావాలి, ప్రత్యేకమైన పరిపాలన మాకు కావాలి. ఇస్తారు ఇవాడు అక్కడ రగులుకున్న ఆ సెగ ఆ తర్వాత ఈ సమకాలిక గ్రంథం వరకు జరుగుతూనే ఉంది. అప్పుడు జరుగుతుంది సీను. ఏంటి చూడండి కిందకి, యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు మరియు అతడు యోగా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసిన యోగా వారిని యగ్రహ పూజకు లోపరిచను. యగ్రహ పూజకు లోపరిచను. ఇక క్రమం తప్పిపోయింది అనుకోండి, ఇంకేమవుతుంది? ఇంక జరిగేదంతా అక్రమం. అవునా కదా? ఇక క్రమం పోయిన అక్రమం వచ్చింది. ఇంకా అక్రమంలో జరుగుతుంది ఏంటంటే ఇక ఆరాధన అంతా మోగ విగ్రహాలకు జరుగుతున్నాయి. విగ్రహాన్ని చేసుకోవడం, దానికి పూజ చేయడం, విగ్రహాన్ని చేసుకోవడం. అప్పుడు అంటారు యుద్ధానికి వెళ్ళే ముందు పశువులు బలిస్తారనమాట. సీన్ గుర్తొచ్చట్లేదు లేకుండా మనకి. అది అది వచ్చింది, ఆ సిస్టమ్ వచ్చి. అంటే ఇదంతా అప్పటి వరకు విచారణ పలికే దేవుడితో మాట్లాడేవారు, ప్రవచనాలు వచ్చేవి, జరిగినట్టుగా ప్రవచనాలు వచ్చినట్లుగా జరిగేవి. ఇక అది పోయింది, గుడ్డిగా మారిపోయి మోగ విగ్రహాలను సంపాదించడం లేదా వాటితో మాట్లాడాలనుకోవడం అవివేకయుక్తమైన మార్గంలోకి పోయారు. అంతే. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళు లేడు అనడానికి సింహం ఇదొకటి. దేవుణ్ణి ఆరాధించడంలో అవివేకమైన ఆరాధనలు ఉన్నవాడు దేవుని మార్గాల్లో లేనివాడు అని. అవివేకమైన మార్గం ఎంగరహ పూజలు తెలీదు, క్రమం లేదు, అందుకే పోయాడు ఆ కిందికి. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యుద్ధకు పంపను. అంతట ప్రవక్త అయిన ఏలియా, ఏలియా ఎక్కడ అయిపోయాడు కదా మనకి, ఎక్కడైపోయాడు? ఎప్పుడో నాన్న కింద అయిపోయాడు. మరి ఎక్కడ కనబడినాయండి? మరలా అయిపోలేదు. అప్పుడు ఏమయ్యాడు? యెజబెల్ ఏం చేసింది? అని కట్టించింది, పారిపోయాడు కదా. కాకలు ఆహారం తెచ్చాయా? వేరే ఎవరో ఇంటికి వెళ్ళాడా? అక్కడ ఉన్నాడా? కొంతకాలం గడుస్తుందా? ఆ కాలం గడుస్తున్నప్పుడే సమకాలిక పరిపాలన కూడా జరుగుతుంది. ఎవరిది? యెహోరాముది. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నాడు. అప్పటికి ఇంకా అగ్రరథాల చేత ఆహుతవలేదు. ఆయన అక్కడ ఉన్నాడు ఇశ్రాయేలు దేశం నదులు. ఏలీ ఎవరికి ప్రవక్త? మామూలుగా లీగల్గా లేదా ఎడగొట్టు మాట్లాడితే ఇస్రాయిల్కి, యూదులుగా ఇస్రాయిల్కి. యూదులు ప్రవక్తలు ఎవరు? ఇస్రాయేల్ ప్రవక్తలు. ఇలాంటి పెద్ద ప్రవక్తలు ఏం చేయాలంటే ఇద్దరికి ఓటింగ్ ఇచ్చేవారు. ఆ పరిపాలన బాగుపోని, ఈ పరిపాలన బాగుపోని ఇద్దరికి లెటర్స్ లేదా ప్రవచనాలు చెప్పేవారు. ఈయన అలాంటివాడే. ఇస్రాయేల్ అందరినీ అందుకే అడుగుతాడు, ఇస్రాయేల్ ఎన్ని సార్లు మట్టుకు రెండు మార్గాల్లో ఉంటాడు అన్నాడు. ఇస్రాయేల్ అనే యూదులు ఎందుకు అనలేదు? నీకు అర్థమవుతుందా? ఆయన ఇస్రాయేల్ ప్రాంతాన్ని దర్శించేవాడు. ఆహాబు ఎవరికి సంబంధించినాడు? ఇస్రాయేల్ రాజా, యూదుల రాజా. అందుకే ఇస్రాయేల్ రాజుకి ఇచ్చాడు కోటి. అంటే ఈయన చెదిరిపోయి లేదా ఒక మాటలు చెప్పుకోవాలంటే పారిపోయి ఈ స్త్రీకి, భయంకరమైన స్త్రీకి, ఎక్కడో సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక మాట వినిపించింది. యూదుల రాజు కూడా అలాగే
తయారయ్యాడు. ఎలా తయారయ్యాడు? ఆ అతల్యాన్ని చేసుకున్న తర్వాత మరలా కుటుంబంతో సంధి చేసుకుని ఈడు కూడా అలాంటి తింగరేసాలు వేస్తున్నాడు అనగానే లెటర్ వచ్చింది. ఎక్కడి నుండి? అక్కడి నుండి పంపించాడు ఆయన. మరి అది ఎవరు తెచ్చారేంటో తెలీదు. ఆ పత్రిక పట్టుకుని వచ్చినట్టునే పత్రికలో చెబుతున్నాడు. పత్రికలో ఉన్న మాట సాక్షాత్తు సర్వోన్నతిని దేవుని మాట. ఏం చెప్పాడు చూడండి, దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందు అయినను యోధరాజైన ఆశా మార్గముల ఎందైనను నడువక ఇశ్రాయేల రాజుల మార్గమందు నడిసి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారము చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. నీ చేసిన తప్పులు ఏంటంటే, ఒకటి వ్యభిచారం అంటే విగ్రహ పూజ చేస్తున్నావు, రెండు ఆహాబు జరిగించింది నువ్వు జరిగించడానికి ఆ కుటుంబాలు నడిచిన మార్గంలో నడుస్తున్నావు, మూడు నీ సహోదరులందరినీ చంపేశావు. గుర్తెట్టుకో, మీ నాన్న ఒకడు ఉన్నాడు, ఆడి పేరు దావీదు. ఆయనకు మాడి చెప్పడా పెద్ద ఆయన అని చెబుతున్నాడు. ఎవరు? ఏ గారు పత్రికలో బ్యాక్ హిస్టరీ అంతా గుర్తు చేస్తున్నాడు. హిస్టరీ రిపీట్ చెబుతున్నాడు లేదా చెబుతున్నాడా? కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవాని జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును నీవు జాత చూడండి ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగవయ్యుందువు. దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోను. ఇదేంటండి ఓ వెరైటీగా ఉంది కదా. ఏంటంటది? ఉదరము వ్యాధి. ఉదరము వ్యాధి అంటే ఏంటి? జగట వీరేసిన నిజం. అలా తినడం అనుకోండి, ఆ తిన్నది ఎలా తిన్నాడో అలా వచ్చేస్తుంది. సేమ్ ఏం అరగదు ఇంకా. చూసారా అలాంటి రోగాలు ఉన్న వాళ్ళని చూసారా? యాసిడ్ ఇస్ పడిపోద్ది అనమాట. నో మిక్సింగ్, నో జ్యూస్. ఆడేంటంటే బిర్యానీ తింటే బిర్యానీయే, పెరిగాను తింటే పెరిగానే. ఆ రోగం వచ్చింది ఎవడికి? వచ్చింది కాదు, దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. మనమేమనుకుంటాం, ఆసనాలు అవన్నీ చేస్తే సిస్టమ్ బాగుంటుందండి, హెల్త్ బాగుంటుంది అని. కాదు, గుడ్ ఏం కాదు. ఆయన సెలవులేందే ఎవడు తిని ఆరోగ్యంగా పడుకోలేడని ఉండదు బైబిల్లో. నేను ఉదయం రన్నింగ్ చేస్తున్నాను వైకేం కాదు, ఆయన ఇవ్వాలి. ఆయన సెలవిస్తే నువ్వు చక్కగా తిన్నది అరుగుద్ది పడుకుంటావు. ఆయన సెలవు ఇవ్వలేదనుకోండి, ఆయన సెలవు ఇవ్వలేదనుకోండి, నువ్వేం తిన్నా, నువ్వు రాజువై రాజుల భోజనం తిన్నా అరగదు. అది ఎట్టేసేది ఇటుకి ఎవరికి? ఏదో సినిమా ఉంటుందండి, ఒకడు ఏం తినకుండానే మంచినీళ్ళు తాగదనుకున్నాడు, ఆ మంచినీళ్ళు తాగుతులో దేని పుచ్చేస్తుంది ఇటుకి. అన్నం తిందాం అనుకుంటాడు, అన్నం తిందాం అనుకోవట్లేదు అంటే ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా సిస్టమ్ లోన్ కొలాప్స్. తీగలన్నీ ఉదరం భద్రం బ్రహ్మాండం అయిపోయినాయా? గ్యాస్ గ్యాస్ ఇంకా వస్తూనే ఉంటుంది, ఫామ్ అయిపోయింది అన్నట్టు. పేగుల్లో ఉన్న సిస్టమ్ అంతా దెబ్బతినేస్తుంది. ప్రాప్స్ ఇది ఏలేగా చెప్తున్నా, నేను చెప్తున్నాను, నీ పిల్లలు నీ వస్తువులు నీ వాహనాలు అన్నీ చివరికి నీ ఉదరం ఏమైపోద్ది గందరగోళం అయిపోతుంది అన్నాడండి. మరి ప్రాప్స్ నెరవేరలా? నెరవేరుతో చూడు కిందకి ముగించొద్దాం ఈ వారానికి. యెహోరాము మీదకి ఫిలిస్తీయులను కూసీయులను చేరువనున్న అరబీయులను రేపగా వారి యూదా దేశం మీదకి వచ్చి దానిలో సొరబడి రాజు నగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను అతని భార్యలను పట్టుకొని పోయి. ఏలి అన్న మాట ఖచ్చితంగా జరుగుతుందా? జరుగుతుంది, యాస్టీ జరిగిపోతుంది చూడండి.
అతని కుమారుల్లో కనిష్ఠుడైన ఓహోయాజదు తప్ప యెహోయాజదు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేదు. ఆ ఒక్కడు ఎందుకు విడవబడ్డాడు? దీపం ఉండాలి కనుక. దీపం ఎందుకు ఉండాలి? దావీదుకి మాటిచ్చాడు కనుక. ఎవరో చంపేశారట, అందరిని చంపేస్తుంటే ఇప్పుడు తీసుకెళ్ళి నదిలో వదిలేసిందండి. ఆ తర్వాత ఎవరో పెంచి తీసుకొచ్చారట. ఈ కథలన్నీ ఎక్కడే అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒక రాజు వస్తాడు, సేమ్ స్టోరీస్, సేమ్. తీసుకెళ్ళి దాదీకి ఇస్తారు, దాదీ పెంచిన తర్వాత, దాదీ పెంచిన తర్వాత బాబు పెద్దోడు అయిన తర్వాత సింహాసనం మీకు వస్తాడు. ఇక నెక్స్ట్ స్టోరీ అదే. ఈ కాపీ కొడేసి దాదీ ఉంటుంది అక్కడ, మమ్మీ ఉంటుంది. ఈ మమ్మీ ఎవరు? స్మాల్ మమ్మీ. మా యాస్టేజ్ పెడితే ఏమవుతుంది తెలిసిపోతుంది కదా. కాపీ కాపీ అన్ని కాపీ రాజుల హిస్టరీ. ఇదంతా అయిన తర్వాత యెహోవా అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరముల వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. జబ్బు ఎన్ని రోజులట? 2 సంవత్సరాలట. ఉదరమును మొత్తెను అంటే ఒక మనిషికి రోగం వస్తుంది అంటే దేవుని సెలవు లేనిది రాదు. ఒకటి, నీ ఆయుష్కి ముగింపన్నా పలకాలి. 2, నువ్వు చేసిన తప్పైనా అయి ఉండాలి. ఏదో ఒకటి ఉంటుందండి. మరణం అనేది రావాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. ఆ కారణాలకైనా ఇది రావచ్చు ఉండొచ్చు, లేదా నువ్వు చేసిన తప్పైనా అయి ఉండొచ్చు. అయినా ఒక ఆప్షన్ ఉంది, నువ్వు ఇంకా పశ్చాత్తాపడి నువ్వు దేవుణ్ణి ఏడుకుంటే ఆయుష్కాలం పెరిగిపోతుంది. ఇక్కడుంది ఇంకా లైఫ్ చేయలేదు. ఏది పశ్చాత్తాపడి దేవుడిని పట్టుకుంటే మళ్ళీ బిర్యానీలు అన్నీ తినొచ్చు. కానీ ఏం చేశాడు? పశ్చాత్తాపం లేదు. 2 సంవత్సరాలు 2 సార్లు వద్దండి, 2 నెలలు అదే కంటిన్యూ అయిపోతుంది అనుకోండి, పశ్చాత్తాపడాలి వద్దా? ఏలి అన్నట్టుగానే జరుగుతుందిరా బాబు, ఎలా అయితే అలాగే గొడగొడలు అనుకోలేద్దా, ప్రార్థన చేయలేద్దా? చేయలేదు. చేయకుండా అదే కంటిన్యూ చేయడు, 2 ఏళ్ళు అదే కంటిన్యూ చేసి చివరికి ఏమాడు? తెచ్చాడు. వెనకున్నది ఎవరు? అది తెలియ ఉంది కనుక ఏం కాదులేండి, ఏం కాదులేండి, ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ఉండాలి. అందుకే ఏమో ఇంకేదో చేసి దేవుడిని ఆశ్రయించడం మానేశారు. ఆ కుటుంబాలు నడిచిన మార్గాల్లో నడిచారు. చివరికి ఏమాడు? జిగట వీరేశ్వరులతో చచ్చిపోయాడు. నిజమే ఆ పదం అదే. మీరేదనుకోకండి, జిగట వీరేశంలో వచ్చి చచ్చిపోయిన రాజు బ్రాకెట్ చెప్పండి ఎవరు? యెహో రాము. ఎత్తైన వాడు చివరికి దించబడ్డు. ఎక్కడికి? చూసారా, పేరు ఎత్తైనది చివరికి చెప్పుకోవడానికే సిగ్గుకరం. చూడండి, అందుకే చివరికి ముగింపు ఎలా ఉంటుంది. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు 32 ఏండ్లవాడు వచ్చిన చెప్తాడు, వచ్చిన 20. అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయాను. రాజుల సమాధుల్లో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టారు. ఏమైపోయింది చూడండి, చివరికి ఏమైపోయింది? రాజులందరూ ఎవరు చనిపోయినా ప్రజలందరూ అయ్యో అయ్యో రాజు చనిపోడు, రాజు చనిపోడు అని ఏడిసేవారట. ఈడు చేస్తే ఎవడు ఏడలేదండి. మరి ఎందుకు ప్రాబ్లం అలాంటిది? చనిపోడు. చనిపోయిన తర్వాత ఇంక అసలు ఎవడు ఏడలేదు. అంగళార్పులు లేవు, ఏమి లేవు. చివరికి రాజుల దగ్గర సమాధి లేదు, ఎక్కడో వేరే చోట పాతేశారట. అంత నీచింగ్ అయిపోయింది చూడండి. రాజే కాదు, ఈరోజున్న మనమైనా అంతే, ఎవరైనా అంతే. దేవుణ్ణి ఆశ్రయించకపోతే చివరికి ఆ ముగింపులు సమాజంలోనే చాలా హేళనగా ముగిసిపోతాయండి. నిజంగా ఇది చాలా నీచమైన మరణం. కనీసం ఎంత దరిద్రుడైనా చచ్చిపోడు అనుకోండి, ఎవడో ఒకటి ఏడుస్తాడు ఆడ్డా. వీడి కోసం ఎవడో ఆడట్లేదండి, ఇదేం సాగు చెప్పండి. ఇష్టమైన సాగు కదా, కనీసం ఎవడో ఆడట్లేదు. ఎవడికి ఇష్టం లేక చచ్చిపోయాడా?
అలా చచ్చిపోకూడదండి. అసలు మన వరకు ఎవరొకరు ఆడాలి, కానీ ఎవడే ఆడలేదు. చచ్చిపోడు రాజు ముగింపు అస్సలు బాగాలేదు. పేరు ఒకటైపోయింది, తీరు ఒకటైపోయింది. దేవుడు అనుకున్న కళలు ఒకటైపోయాయి, ఈయన కాలంలో జరిగించిన కార్యాలు మరొకటి అయిపోయాయి. చివరికి ముగింపు చాలా దరిద్రంగా పోయింది. చివరికి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనారోగ్యంతో చివరికి రాజులు సమాధిలో కూడా పాతి పెట్టకుండా నాశనం అయిపోయింది. ఎందుకంటే దుష్టులైన వారు చచ్చిపోతే అసలు ఎవ్వరు ఏడరని కూడా బైబిల్లో ఉంది. నిజం అండి, ఎవరండి చనిపోడు అనాథ శవంగా ఉండిపోడు ఎవరే, అసలు నాన్నవారు లేరని మనం అనుకుంటాం. కానీ దేవుని లెక్కల ప్రకారం వాడు దుష్టుడు, అందుకే ఏడ్చేవాడు ఎవడికి అవకాశం లేకుండానే వాడు మరణం వచ్చింది. ఒకడు చూడండి చావు విచిత్రంగా ఉంటుందండి. అన్నోన్ బాడీస్ ఉంటే కొన్ని ఆడెవడో చెప్పలేం. ఆ బాయీస్ వచ్చినప్పుడు అసలు ఆడు ఏడ్డానికి కూడా ఎవరు ఉండరు. ఆ తర్వాత పంచనామా చేసి గవర్నమెంటే పూర్తి చేస్తుంది మిగిలిందంతా. అలాంటివన్నీ ఏంటో తెలుసా, వారి దుష్ట మరణం అన్నీ కదలండి. కొన్ని దుష్ట మరణాలు ఉంటాయి, అలాంటి మరణం మనకే రాలేదు. ఏరి మీద ఉన్న చివరి వచ్చిన 16వ అధ్యాయం ఎర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. వారు ఘోరమైన ఎవరు దుష్టులు ఘోరమైన మరణం పొందుదురు, వారిని గూర్చి రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడగా భూమి మీద పెంట వలె పడి ఉండెను. ఏమైంది, వారి మరణం చాలా ఘోరంగా ఉంటదంట. వారు అందరిలా పాతి పెట్టకుండా పెంట వలె ఉండారండి. ఎవరు, యెహోవాను ఆశ్రయించని దుష్ట జనాంగం. చూడండి సునామీ వచ్చింది అనుకోండి, కప్పల్లా తెలిపదురు ఒకడు. అప్పుడు ఎలా వేసేవారు, 2004 ఎప్పుడు వచ్చింది, తీసుకెళ్ళి క్రెయిన్ ఎలా పట్టుకెళ్ళి గోయిదవ్వ అందులో వేసేసి ఎస్కేసి ఊడిచేసేది. చూసారా, చూసారు క్లిప్పింగ్స్ అవి, అలా తీసుకెళ్ళిన అందులో పోసాడు, లేదా పెట్రోల్ వేసి తగలెట్టాడు. ఎందుకు శవాలు గొట్ట ఎక్కవైపోయింది, ఇంకేం చేస్తారు. అంతే సునామీ వచ్చింది, దేవుడు సమాధి చేశాడు, ఇక ఏడ్చేవాడు ఎవడు లేడు. అంతే కొన్ని మరణాలు అంతే. యెహోరా మరణం కూడా అలాగే అయిపోయింది. యెహోషపద అయిపోడు, యెహోరాం అయిపోడు, ఇక ఎవరున్నారు చూద్దాం. మత్తయి గారిని అడుగుదాం, ముగించేద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనం. యెహోషపతి యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జయిని కనెను. నెక్స్ట్ వస్తున్నాడండి ఉజ్జయ. బాగుంటుంది ఉజ్జయ. ఈ ఉజ్జయకు ముందు కొంతమంది రాజులు ఉంటారు, ఇద్దరు ముగ్గురు, కానీ వారి ప్రస్తావన లేదు. ఉజ్జయనే ఎత్తుకున్నారు. ఆ ప్రస్తావన లేని సందర్భమే మనం ఇందాక మాట్లాడుకున్నది. ఈ ఉజ్జయ ఆ తర్వాత మిగిలిన రాజులు ఆ 11వ వచనం ఒక మంచి ముగింపు కొసం మెరుపు. ఓకే, ఎవరు ఈ వారం రాజు? ఎవరు ఆ ముందు వారం రాజు? ఎవరు ఆ ముందు వారం? ఆ ముందు వారం యెహోషాపాతే. ఎన్ని వారాలు చెప్పాం? 3 వారాలు చెప్పాం. యెహోరాము. నెక్స్ట్ ఉజ్జయ. జాగ్రత్త ఉజ్జయ, ప్రార్థన చేసుకో. మర్చిపోను చిన్న ప్రార్థన, అర్జెంటుగా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకెవరు చెప్పలేదు, ఇప్పుడే చెప్పడు. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు బాబు, ఎవరు తిప్పరాజు బలం? జయప్రకాష్ గారు తెలుసు కదా, బీఓయూ ప్రిన్సిపల్ అన్నీ. ఆయన ఎప్పటి నుంచో బాబు అడుగుతున్నాడు.